हेलो एवरीवन, हाउ आर यू ऑल? आई होप यू आर ऑल फाइन. सो चिल्ड्रन, मनम प्रीवियस क्लास लो ई सिंपल पास्ट टेंस गुरिंची डिस्कस चेसुकुन्नाम कदा. ई सिंपल पास्ट टेंस गुरिंची डिस्कस चेसुकोनी फस्ट पॉजिटिव सेंटेंसेस एला रायालनेदि नेर्चुकुन्नाम. तर्वात नेगेटिव सेंटेंस एला फॉर्म चेयालनि नेर्चुकुन्नाम. तर्वात मनम एं चेसाम, पॉजिटिव सेंटेंस नि, नेगेटिव सेंटेंस नि, ई रेंडु सेंटेंसेस नि क्वेश्चन फॉर्म किंदकि एला कन्वर्ट चेयालनेदि नेर्चुकुन्नाम. सो मन फस्ट पॉजिटिव सेंटेंस ने फार्मला इदे कदा, सब्जेक्ट प्लस मेन वर्ब अने पास्ट फॉर्म लो तर्वाता रिमेनिंग इज एक्स्ट्रा. सो वीटिनी क्वेश्चन किंद कन्वर्ट चेयालंटे मनम डायरेक्ट गा कन्वर्ट चेयलेम काबट्टी एं चेसाम, ई मेन वर्ब पास्ट फॉर्म लो उन्न मेन वर्ब नी एं चेसाम, डिड ऐड चेसुकोनी ई पास्ट फॉर्म आफ् द वर्ब नी प्रेजेंट फॉर्म लो अंटे फस्ट फॉर्म ऑफ द वर्ब प्रेजेंट कूडा फस्ट फॉर्म ऑफ द वर्ब लो रासुकुन्नाम कदा. सो मनम ई दीन तोटी ई सिंपल पास्ट टेंस अने टॉपिक नी कंप्लीट चेसुकुन्नाम. सो सिंपल पास्ट टेंस तर्वात मनकी नेक्स्ट उन्न सब टेंस एंटी, पास्ट कंटिन्यूस टेंस कदा. सो इन टुडेस क्लास वी आर गोइंग टू लर्न अबाउट पास्ट कंटिन्यूस टेंस. ओके, सो मनम ई रोज नेर्चुकोबोये टेंस एंटंटे पास्ट पास्ट कंटिन्यूस टेंस. सो मन की इदे सेकंड सब टेंस काबट्टी पास्ट टेंस लो ई रोज मनम ई पास्ट कंटिन्यूस टेंस गुरिंची नेर्चुकुन्नाम. सो फर्स्टली मन की ई पास्ट कंटिन्यूस टेंस अंटे एंटी, मनं दीन्नि एक्कड यूज चेसुकुंटाम अंटे ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మీనింగ్ ఏంటి అంటే, ఏదైనా ఒక పని కొంతకాలం క్రితం జరిగింది ఈ టైంకి, అంటే ఇప్పుడు మనం జనరల్గా ఒక తెలుగులో వర్డ్ చెప్పుకోవాలంటే ఈరోజు 26 నవంబర్ 20 కదా. సో ఇది మీ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, 26 నవంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే లాస్ట్ టైం, లాస్ట్ ఇయర్ ఈ టైంకి అంటే ఈ రోజున మీరు మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు కదా. सो अट्ला एदैना पास्ट अंटे गतंलो जरिगिन पनी ई रोजु मनं चेप्पुकुंटां कदा, अंटे इंका लेक्क चेप्पालंटे निन्ना इदे टाइम की मीरु ओक फंक्षन की वेल्लारु अट्ला एदैना पात कालंलो इदे टाइम की प्रस्तुतं जरिगेदि ओक पनी चेप्पुकुंटे दान्नि पास्ट कंटिन्यूस टेंस लो चेप्पुकुंटां. लाइक एदैना इप्पुडु बर्थडे अवच्चु, लेकपोते ओक फंक्षन अवच्चु, लेकपोते ओक जर्नी अवच्चु, निन्ना ई टाइम की मेमु बस लो ट्रावेल चेस्तू उन्नां अनि चेप्तू उंटारु कदा. सो अट्ला एदैना పాత పని అంటే గతంలో జరిగిన పని ప్రజెంట్ ఈ టైంకి నిన్న జరిగింది, ఆ రెండు రోజుల క్రితం జరిగింది, 1 మంత్ బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్, ఇట్లా ఏ పని అయినా గతంలో జరిగిన పని మనం ప్రస్తుత టైంకి మ్యాచ్ అవుతూ ఉంటే దాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, సో దీనికి మనం నేర్చుకోవాల్సిన ఫార్ములా ఏంటి అంటే, జనరల్గా మనం సబ్జెక్ట్ తర్వాత వాస్ ఆ వర్ వీటిని యూజ్ చేస్తాం. ఓకే, వాజ్ ఆర్ వర్బ్ అనే హెల్పింగ్ వర్బ్స్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా మెయిన్ వర్బ్ కి ఇంగ్ ఫామ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఈ రెండు మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. సబ్జెక్ట్ లో సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్స్ వాజ్ ఆర్ వర్, ఇవి రెండు మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా మెయిన్ వర్బ్ కి ఇంగ్ ఫామ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనం సెంటెన్స్ ఎలా ఫామ్ చేద్దామని చూద్దాం. సో ఫస్ట్ నేను ఒక జనరల్గా ఒక సెంటెన్స్, నేను నిన్న ఇదే టైంకి ఒక బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. సో దట్ ఈస్ ద సెంటెన్స్. ఏంటి సెంటెన్స్ ఏంటి, నేను ఇదే టైంకి నిన్న ఈరోజు నిన్న ఈ బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నాను అని సెంటెన్స్. సో మనం దాన్ని ఎలా రాసుకుంటాం అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటి సబ్జెక్ట్ ఏంటి, నేను అని చెప్పుకున్నాం కదా. సో సెంటెన్స్ సబ్జెక్ట్ ఈస్ ఐ. ఓకే, సబ్జెక్ట్ ఈస్ ఐ. నెక్స్ట్ వాజ్ ఆర్ వెర్ కదా. సో ఐ వచ్చినప్పుడు వాజ్ వస్తుందా వర్ వస్తుందా, ఈ వేర్ అనేది, ఈ వర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ప్లూరల్ వచ్చినప్పుడు. ఓకే, ఈ వర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ప్లూరల్, ఇన్ కేస్ మనకు అక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ ఉంటే యూస్ వర్, ఇంకా
యూ, ప్లూరల్ వచ్చినప్పుడు కానీ లేకపోతే యూ వచ్చినప్పుడు కానీ. సబ్జెక్ట్ అనేది యూ ఉన్నా ప్లూరల్ ఉన్నా వి యూస్ వర్. ఇన్ కేస్ ప్లూరల్ కానీ యూ కానీ లేదనుకోండి, వి డెఫినెట్లీ యూస్ వాస్ యాజ్ హెల్పింగ్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ మనం ఏముంది ఇక్కడ, వాస్. ఐ వాస్, నేనేం చేస్తున్నాను, ఇదే బస్సులో నిన్న ఈ టైంకి ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ఐ వాస్ ట్రావెలింగ్, ఐ వాస్ ట్రావెలింగ్ ఈ బస్సులో. ఐ వాస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ బస్, ఐ వాస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ బస్ ఎట్ దిస్ టైమ్ సో దిస్ ఈస్ ద సెంటెన్స్ చూడండి ఒకసారి. ఐ వాస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ బస్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. మనకి ఇందులో ఈ సెంటెన్స్ లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వాస్ ఇంకా ఇన్ ఫార్మ్ యాడ్ చేసుకోవడం. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ సెంటెన్స్. వాస్ దేనికి యూజ్ చేయాలి, ఇంకా ఇన్ ఫార్మ్ అనేది ఖచ్చితంగా మెయిన్ వర్బ్ కి ఇన్ ఫార్మ్ అనేది పెట్టాలి. మనం ఇందాక కూడా చెప్పుకున్నాం కదా, సెంటెన్స్ రాసుకోకముందు ఆల్రెడీ మనం ఇక్కడ రాసుకున్నాం మెయిన్ వర్బ్ కి ఇన్ ఫార్మ్ ఉండాలని. సో ఐ వాస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ బస్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. ఇన్ దిస్ అంటే మనం ఒకవేళ బస్సులో ఉండి చెప్పుకోవచ్చు, ఒకవేళ బస్సులో లేమనుకోండి ఇంటి దగ్గర నుంచి చెప్పుకోవాలనుకుంటున్నాం అనుకోండి, ఐ వాస్ ట్రావెలింగ్ ఇన్ ద బస్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, నేను ఈ టైంకి బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నాను అని చెప్పడం మన సెంటెన్స్ అనుకోండి. ఇలా రాసుకోవచ్చు, లేకపోతే మీరు బస్సులో ఉండే నేను ఇలా ఈ టైం కూడా ఇదే బస్సులో ఉన్నాను చెప్పుకోవాలంటే ఇక్కడ ఇన్ దిస్ అని రాసుకోవచ్చు. ఓకే, దిస్ అని రాసుకోవచ్చు ఒకవేళ అలా చెప్పుకోవాలంటే, లేకపోతే మీరు ఇంట్లో ఉండి చెప్పాలనుకుంటేనేమో ఇన్ ద బస్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే అని చెప్పుకోవచ్చు. సో ఇందులో కూడా ఇది కూడా ఇంపార్టెంట్, ఎట్ దిస్ టైమ్ అంటే ఈ టైంకి, ఈ ఒక పర్టికులర్ టైంకి నేను ఈ బస్సులో ఉన్నానని చెప్పడం ఈ సెంటెన్స్ ఉద్దేశం. సో చూడండి, సబ్జెక్ట్ అనేది మనకి ఐ అని తీసుకున్నాం. సో వాస్, మనకి మెయిన్ వర్బ్ అనేది ఇన్ ఫార్మ్ లో ఉంది. ఐ వాస్ ట్రావెలింగ్ ఇన్ ద బస్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఈ టైంకి నేను నిన్న ఇదే బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. సో దిస్ ఈస్ ద సెంటెన్స్ అండ్ ఇది అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనం ఇంకో సెంటెన్స్ తీసుకుందాం. సో వి టేక్ సబ్జెక్ట్ యాస్ దే. ఓకే, దే వేర్, దే వేర్ అవుతుందా వాజ్ అవుతుందా, దే వర్ అవుతుందా వాజ్ అవుతుందా, చూడండి మీరే ఒకసారి. వాజ్ దేనికి రాసాం, సబ్జెక్ట్ అయ్యింది కాబట్టి వాజ్ రాసాం. వర్ ఎప్పుడు రాస్తాం, సబ్జెక్ట్ అనేది ప్లూరల్ వచ్చినప్పుడు కానివ్వండి లేకపోతే యూ వచ్చినప్పుడు కానివ్వండి. మనకి ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏంటిది, దే. దే అంటే వారు, వాళ్ళు అని. సో సబ్జెక్ట్ ఈస్ ప్లూరల్ హియర్ కదా, మనకి సబ్జెక్ట్ అనేది ప్లూరల్ వచ్చింది. సో వి రైట్, సో సబ్జెక్ట్ అనేది దే ఉంది కాబట్టి మనం ఏం రాసుకుంటాం, వర్ అని రాసుకుంటాం. సో దిస్ ఈస్ హెల్పింగ్ వర్బ్ హియర్. నెక్స్ట్ మనకి ఏం రావాలి, నెక్స్ట్ మెయిన్ వర్బ్, అది కూడా ఇన్ ఫార్మ్ లో ఉండాలి. సో దే వర్ ప్లేయింగ్. ప్లేయింగ్ ఈస్ మెయిన్ వర్బ్ అనేది ఇన్ ఫార్మ్ లో ఉంది. నెక్స్ట్ దే వర్ ప్లేయింగ్ క్రికెట్, దే వర్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే, ఎప్పుడు చెప్పుకోవాలి మనం, నిన్న ఈ టైంకి లేకపోతే లాస్ట్ వీక్ ఈ టైంకి వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. ఓకే, వారు లాస్ట్ వీక్ ఈ టైంకి క్రికెట్ ఆడుతున్నారు. దే వర్ ప్లేయింగ్ క్రికెట్ బై దిస్ టైమ్ లాస్ట్ వీక్. చూడండి సెంటెన్స్, దే వర్ ప్లేయింగ్ క్రికెట్ బై దిస్ టైమ్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ ఈ టైం కల్లా క్రికెట్ ఆడుతున్నారు. ఓకే చూడండి, ఎట్ దిస్ టైంకి బై దిస్ టైంకి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఎట్ అంటే ఏంటంటే పర్టికులర్గా ఆ టైంలోనే జర్నీ చేస్తున్నారని. సో ఇక్కడ బై అంటే ఏంటంటే ఆ టైం కల్లా. ఇప్పుడు మనం జనరల్గా ఎట్లా చెప్పుకుంటామంటే, ఇప్పుడు మనకి 3కి మీరు ఒక మూవీకి వెళ్ళారు. ఓకే, 3:00, ఎందుకంటే జనరల్గా ఏదైనా మూవీ షో 3కి స్టార్ట్ అవుతుంది. సో 2:30 3కి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు పర్టికులర్గా ఎట్ దిస్ టైం అని ఒక పర్టికులర్ టైం చెప్పుకోవచ్చు.
బై దిస్ టైం అంటే ఈ టైం కల్లా అంటే మీరు ఒక 4 కి అట్లా వెళ్ళారనుకోండి బై దిస్ టైం ఈ టైం కల్లా నేను మూవీలో ఉన్నామని ఒక పర్టికులర్ టైం లేనప్పుడు ఇట్లా బై అని యూజ్ చేసుకోవచ్చు ఎట్లంటే ఒక పర్టికులర్ టైం ఉన్నప్పుడు అని చెప్పుకోవచ్చు సో అందుకే ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలియడానికి ఈ సెంటెన్స్ లో ఎట్టం రాశాను ఈ సెంటెన్స్ లో బై అని రాశాను ఓకే ఇప్పుడు చూడండి They were playing cricket by this time last week ఈ టైం కల్లా వీళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు దే వర్ ప్లేయింగ్ క్రికెట్ బై దిస్ టైం లాస్ట్ వీక్ ఈ టైం కల్లా వాళ్ళు క్రికెట్ ఆడుతూనే ఉన్నారు అని చెప్పడం ఈ సెంటెన్స్ మీనింగ్ ఓకే అర్థమైంది కదా సో నెక్స్ట్ ఇంకా మనకి వర్ ఎక్కడ వస్తుంది ఓన్లీ ప్లూరల్లోను మళ్ళీ ఇంకా యు సబ్జెక్ట్ అనేది యు వచ్చినప్పుడు కదా సో యు టేక్ యు యాజ్ ఎ సబ్జెక్ట్ ఓకే యూ వచ్చినప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది అక్కడ యూ వచ్చినప్పుడు మనం ఏమొస్తుందని చెప్పుకున్నాం వర్ యు వర్ నెక్స్ట్ ప్లేయింగ్ అంటే ఏంటిది మెయిన్ వర్బ్ కదా సో మెయిన్ వర్బ్ మనకి ఇక్కడ నేను నువ్వు నిన్న ఈ టైంకి లేకపోతే యువర్ ఈటింగ్ యు ఆర్ ఈటింగ్ ఎట్ దిస్ టైమ్ డే బిఫోర్ ఎస్టర్డే యు ఆర్ ఈటింగ్ ఎట్ దిస్ టైమ్ డే బిఫోర్ ఎస్టర్డే నువ్వు డే బిఫోర్ ఎస్టర్డే అంటే ఏంటి మొన్న అని మీరు కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు డే బిఫోర్ ఎస్టర్డే అంటే ఏంటి డే ఆఫ్టర్ ఎస్టర్డే అని డిఫరెంట్గా రాస్తున్నారు సో డే బిఫోర్ ఎస్టర్డే ఏంటంటే ఎస్టర్డేకి ముందేంటి మొన్న కదా సో మొన్నని మనం డే బిఫోర్ ఎస్టర్డే అని రాసుకుంటాం సో ఇక్కడ చూడండి యూ ఈజ్ అ సబ్జెక్ట్ వేర్ ఈజ్ అ హెల్పింగ్ వర్బ్ సో నెక్స్ట్ ఈటింగ్ అనేది మెయిన్ వర్బ్ అనేది ఇన్ఫామ్లో ఉంది నెక్స్ట్ ఎట్ దిస్ టైం అంటే మనం చెప్పుకున్నాం కదా ఒక పర్టికులర్ టైంని మెన్షన్ చేయడానికి యూస్ ఎట్ దిస్ టైం సో డే బిఫోర్ ఎస్టర్డే అంటే మొన్న అని ఓకే సో దీస్ ఆర్ ద సెంటెన్సెస్ హౌ టు రైట్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో సెంటెన్సెస్ని ఫామ్ చేసుకునే విధానం ఇదే సో ఫస్ట్ సబ్జెక్ట్ నెక్స్ట్ వాజ్ ఆర్ వార్ అండ్ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి నెక్స్ట్ మెయిన్ వర్బ్ అనేది ఇన్ఫామ్లో ఉంటుంది ఇంకా మనం చేసే పని బట్టి ఇన్ ద బస్ లేకపోతే మనం దాన్ని బట్టి బై దిస్ టైం ఎట్ దిస్ టైం ఒక పర్టికులర్ టైం చెప్పాలనుకుంటేనేమో ఎట్ దిస్ టైం అని రాస్తాం ఓకే ఒక ఎజంప్షన్ టైం చెప్పాలంటే బై అని రాస్తాం సో మనకి ఈ సెంటెన్సెస్ నేర్చుకున్నాం కదా సో మీకు ఇచ్చే వర్క్ ఏంటంటే ఏవైనా ఒక 3 సబ్జెక్ట్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని హెల్పింగ్ వర్బ్స్ మెయిన్ వర్బ్స్ యూజ్ చేసుకుంటూ సెంటెన్సెస్ ఫామ్ చేయండి మీ ఓన్గా సో మీ ఓన్గా రాస్తే మీకు అలవాట్ అవుతుంది కాబట్టి రోజుకు ఒక 2-3 ఇస్తున్నాను సో రాస్తేనేమో మీకు ఐడియా ఉంటాయి రాయకపోతే మళ్ళీ ఎప్పుడు చూసినట్లు కొత్తగానే అనిపిస్తుంది సో మీకు ఒకటి చెప్పాలి సో ఇవి మీకు జనరల్గా చాలామందికి తెలిసే ఉంటాయి కాకపోతే కన్ఫ్యూజన్ లేకుండా చెప్తున్నాను టుడే అంటే ఈరోజు టుమారో టుమారో అంటే రేపు డే ఆఫ్టర్ టుమారో డే ఆఫ్టర్ టుమారో టుమారో తర్వాత ఏమొస్తుంది మనకి మనం జనరల్గా తెలుగులో ఏం చెప్పుకుంటాం ఎల్లుండి అని చెప్పుకుంటాం కదా డే ఆఫ్టర్ టుమారో నెక్స్ట్ డే బిఫోర్ ఎస్టర్డే సో
ఇవి మీ అందరికీ తెలుసు. ఇవి నేను మీరు మిస్టేక్స్ చేస్తుంటేనే నేను చూసా ఇంగ్లీష్ గ్రామర్లోనే. డే ఆఫ్టర్ టుమారో, డే బిఫోర్ ఎస్టర్డే, వీటి ప్లేస్లో మీరు డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ రాశారు. సో అందుకే ఒకసారి క్లారిటీ వస్తుందని చెప్తున్నాను. డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి, రేపటి తర్వాత రోజు ఏమవుతుంది మనకి, డే ఆఫ్టర్ టుమారో. ఒకవేళ ఎస్టర్డే అంటే ఏంటి, నిన్న. సో ఎస్టర్డే అంటే ఏంటి, నిన్న కదా. సో ఎస్టర్డే అంటే నిన్న. సో ఎస్టర్డే అంటే నిన్న కదా, దానికి ముందేమవుతుంది, మొన్న అంటాం మనం. సో దాన్ని ఇంగ్లీష్లో డే బిఫోర్ ఎస్టర్డే అని రాసుకుంటాం. సో ఇవి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందని చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకుని కూడా మీరు ఒక సెంటెన్స్, ఒక టూ ఆర్ త్రీ సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చు. సో దట్స్ యువర్ వర్క్, అంటే ఇవి కూడా రాసుకోండి. సో వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అండ్ డిస్కస్ ద రిమైనింగ్ పార్ట్ ఇన్ దిస్ గ్రామర్. ఓకే.